వెల్కమ్ టు 11 o'clock టీవీ. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఉన్నారు ప్రముఖ యాక్టర్ పొలిటీషియన్ బండ్ల నగేష్ గారు. నమస్తే అండి బండ్ల నగేష్ గారు. నమస్తే అండి. కొత్తగా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు కదా, కాంగ్రెస్ పార్టీ ఎలా విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది, నేను ఘంటాపథంగా చెప్పగలను. నేను 99 సర్వేలు చేయించిన, ఇప్పటికీ 109 సర్వేలో రిజల్ట్ ఒకటే, ఘంటాపథంగా నేను చెప్తున్నా. ఒకటే విషయం తెలియంది, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అంతే. 11 o'clock టీవీ ముందు సాక్షిగా చెప్తున్నాను, అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ పార్టీ 7 o'clock బేడ్తో ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ రికార్డ్ చేసుకుంటున్నారా? అదే ప్రోమోలో వేసుకోండి, దంచి తీసుకోండి, బందసాలు చూపించుకోండి. కావాలంటే ఇంటింటికి పాంప్లెట్స్ మంచి పెట్టుకోండి, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. 99 సర్వేలు చేయించన్నారు కదా, 109 సర్వేలు ఎలా వస్తుంది? 99 లెక్కలు వీక్? లెక్కలు వీక్ కాదండి, మీకు విషయం అర్థమవుతలేదు. నేను సర్వే చేస్తే రిజల్ట్స్ ఎప్పుడైనా అట్లానే వస్తాయి. బీకామ్లో ఫిజిక్స్ ఉన్నప్పుడు 99 సర్వేలు రిజల్ట్, 109 సర్వేలు రిజల్ట్ రావద్దా? నేను చేయించిన సర్వే కరెక్టే, మీకు అర్థమవుతలేదు. నేను లెక్కలు వీక్ కాదు, మీరు పాయింట్ సరిగ్గా అర్థం చేసుకుంటలేరు, అంతే. కాదండి, ఇప్పుడు 99 అన్నారు కదా, 99 నుంచి అంటామండి ఫ్లో కోసం, లక్ష అంటాం. 99 సర్వేలు చేయించామని ఫ్లో కోసం లక్ష అంటాం. ప్రతి నోట్ చేసుకోండి. ఏంటండి ఇది, ఏం ఇంటర్వ్యూ అండి ఇది, ఏదో రాసుకొని వచ్చినట్టు. నేను అంటాం ఫ్లో కోసం లక్ష అంటాం. మీరు అదే పాయింట్ అవుట్ చేసి పర్టికులర్గా మీ ఇంటర్వ్యూ అడిగినప్పుడు నాకు డౌట్ వచ్చిందండి, మీరు కావాలని అడుగుతున్నారు. కానీ నేను 99 సర్వేలు చేయించాను, అందులో రిజల్ట్ వచ్చింది. కన్ఫర్మ్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, రాసి పెట్టుకోండి. ఒకవేళ మీ సర్వే ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఏం చేస్తారు? రాకపోతే ఏంటి, మళ్ళా వస్తుందని నేను చెప్తున్నా కదా. రాకపోతే అనే క్వశ్చన్కి అవకాశం లేదు, రాకపోతే అనే క్వశ్చన్కి అవకాశం లేదండి. అక్కడ మీరు ఏదో రాసుకొచ్చి అడగొద్దు, నేను చెప్తున్నాను అంతే. రాకపోతే అనే దానికి ఆస్కారం లేదు, వస్తుంది ఖచ్చితంగా. ఇప్పటిదాకా చెప్పింది అదే కదా సార్, మీకు అర్థం కావట్లేదు సార్. 99 సర్వేలు చేయించానని చెప్పాను కదా, రాకపోతే అనడానికి అవకాశం లేదు, అంతే. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు అభిమానంతో ఉన్నారు, వేరే పార్టీకి ఓటు వేయాలని వాళ్ళు అనుకోవట్లేదు, అంతే. ప్రస్తుతం ఖచ్చితంగా ఓటర్ ప్రతి ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి పడుతుంది, 99%, 100%, అవసరమైతే 101% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, అంతే. ఓకే అండి, వస్తే పర్లేదు, రాకపోతే పరిస్థితి ఏంటి? పర్లేదేంటి, పర్లేదు వస్తే పర్లేదు ఏంటండి, వస్తుంది అంటే. రాకపోవడం అనే క్వశ్చన్ లేదు. మీరు రాకపోతే రాకపోతే అని 10 సార్లు అడుగుతున్నారు కదా, నా నుంచి ఏదో క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టాలని మీరు అడుగుతున్నారు, నాకు అర్థమైంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా 11 o'clock టీవీ ఛానల్ ముందు ఛాలెంజ్ చేస్తున్నాను. పార్టీ అధికారంలోకి రాకపోతే, బాబు కెమెరా రోలింగ్లో ఉంది కదమ్మా, రికార్డ్ చేసుకుంటున్నారు కదా, రికార్డ్లో 11 o'clock టీవీ సాక్షిగా చెప్తున్నాను, 7 o'clock బ్లేడ్తో పీక్ కోసుకొని చచ్చిపోతాను నేను, అది ఛాలెంజ్. ఇది రికార్డ్ చేసుకోండి, ప్రోమోలో వేసుకోండి, ఇంటింటికి పాంప్లెట్ పంపించుకోండి, మాకు సంబంధం లేదు. నేను చెప్పాలనుకున్నా చెప్పేసిన తర్వాత మీ ఇష్టం. లాస్ట్ టైం మనం బండ్ల నగేష్ గారి ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఆ ఇంటర్వ్యూలో ఆయన కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే నేను 7 o'clock బ్లేడ్ తీసుకొని పీక కోసుకుంటానని చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట మీద ఆయన నిలబడతారా లేదా అనేది మనం ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. హలో బండ్ల నగేష్ అన్న. అన్నా నగేష్ అన్న, అన్నా ఎలా ఉన్నారు? అన్నా నగేష్ అన్న, హలో ఒకసారి ముసుగు తీస్తారా? మళ్ళా వచ్చినావా అన్న, నీ ఇంటర్వ్యూ పుణ్యమా, నీ రోజుకొకడు ఇంటికి బ్లేడ్ తీసుకొని వస్తుంటన్నా, నీకు ఇప్పుడు ఏం కావాలన్న? మళ్ళీ ఇంటర్వ్యూ అని మాత్రం అడగకన్నా. వద్దన్నా చెప్పేది చెప్పారు, వద్దు వద్దు చెప్పాను. ఒక్కడన్నా, నీ పుణ్యం, నీ ఇంటర్వ్యూ పుణ్యాన నాకు జీవితంలో వినని బూతులు, కాలేజీ పిల్లలు అయితే కొత్త బూతులు క్రియేట్ చేసి తీరుతుర్రన్నా. ఏం పడాలన్నా, వినాలన్నా సావాలన్నా? ఒకడేమో పుల్కా అంటాడు, ఒకడేమో పూరి అంటాడు, అవి తినేదా ఈనేదా అన్న? ఉండమంటావా సాగమంటావా నీ బూతులు? మళ్ళా ఇంటర్వ్యూ అని మాత్రం చెప్పకన్నా, ఇంటికి పోతే నన్ను నా పిల్లలు నా పిల్లలను కూడా విచిత్రంగా చూస్తాను. ఇంత ఇంత పెద్ద పెద్ద భారీ డైలాగులు చెప్పావు కదన్నా. ఫ్లోలో 100 డైలాగులు చెప్తామన్నా, ఆ డైలాగ్ పట్టుకొని ఇట్లా నా వెనక తిరిగి నన్ను టార్చర్ చేస్తారా అన్న? కాదన్నా, అప్పుడు అసలు మమ్మల్ని మాట్లాడనివ్వలేదు కదన్నా. సరే రాలేదు రాలేదు, రాకపోతే నేను ఏం చేస్తాను? అప్పుడు నేను అడిగాను కదన్నా, రాకపోతే ఏం చేస్తాను? కంపల్సరీగా వస్తుంది. నువ్వు నాతో చెప్పాలనుకున్న డైలాగ్ చెప్పించినావు అన్న, నీ పుణ్యాన. నా నోట్లో నుంచి ఎప్పుడు రాని డైలాగులు వచ్చినాయి అన్న. ఆ బ్లేడ్ కొంచెం అక్కడ పెట్టన్న ప్లీజ్, దాన్ని చూస్తే భయం అవుతుంది. లేదు, ప్రేక్షకులు చూస్తున్నారు కదా. బ్లేడ్ నన్ను మర్డర్ చేసి ప్రేక్షకులకు చూపిస్తారండి మీరు? అలా ఎలా చేస్తామండి? వేరేలా చేస్తారండి. అక్కడ పెట్టండి సార్ బ్లేడ్, అక్కడ పెట్టండి ఫస్ట్. రోజుకు 4 వచ్చేస్తున్నారు సార్ ఇంటికి బ్లేడు, 7 o'clock ఓడు, 8 o'clock ఓడు, లేజర్ బ్లేడ్ ఓడి తీసుకొని వచ్చేస్తున్నారు సార్. ఎప్పుడు కోసుకుంటారా అని, బయటకు వెళ్తే ఎప్పుడు కోసేస్తారో అని భయం అవుతుంది సార్ నాకు. సరే అన్న.
మీకు చిన్న కథ చెప్పన. ఏదైనా ఒక మాట్లాడే ముందు కొంచెం వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.